అథారిటీ దగ్గర నేను రిజిస్టర్ చేసుకుంటాను నాది అని. మీరు అబ్జెక్షన్ చేయకపోతే 2 సంవత్సరాల తర్వాత ఆస్తి నాదే సార్, మీరు అప్పీల్కి వెళ్ళడానికి కూడా అధికారం లేదు, చట్టం అదే చెప్తుంది. సామాన్యునికి తెలియకుండా తన ల్యాండు ఎవరో ల్యాండ్ టైటిలింగ్ అథారిటీ దగ్గర రిజిస్టర్ చేసుకుంటే, అంటే నమోదు చేసుకుంటే 2 సంవత్సరాలు కనుక ఆ వ్యక్తి అబ్జెక్షన్ చేయకపోతే ఆ ల్యాండ్ ఎవరైతే నమోదు చేసుకున్నారో వారిదేనంట సార్ ఈ చట్టం ప్రకారం. నా హక్కుని నాది అని చెప్పుకోవడం కోసం నేను రిజిస్టర్ చేసుకోవాలంట సార్, అట్లా చేసుకోకపోతే అది నా హక్కు కాదంట. ఎంత దుర్మార్గం సార్. ముఖ్యంగా ఈ సమస్యని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి లీగల్ జార్గాన్, లీగల్ టెక్నికాలిటీస్ ఇవి నేను అర్థం చేసుకోగలను. బట్ ఈ సభకి మీరు ఇంకా తేలిగ్గా ఇప్పుడు మీరు చెప్పిన దాంతో ఒక క్రమం చెప్పండి. అంటే కంపారిజన్, ఇప్పుడు ఒకరికి ఆస్తి ఉంది, మీ ఎగ్జాంపుల్ మీరు ఉదాహరణ ఇదే చెప్పారు, అంటే నేను మూరంత కొంచెం ఇంకా చాలా ఒక సగటు మనిషి ఒక సామాన్యుడి పరిభాషలో అర్థం చేసుకోవడానికి అడుగుతున్నాను. నేను కొంచెం నేను బలంగా తీసుకెళ్ళడానికి అడుగుతున్నాను. మీరు చెప్తుంది ఏమంటున్నారంటే పాత ఇప్పుడు ఈ చట్టం లేదనుకుందాం, ఇప్పుడు నా ఆస్తి ఆ ప్రాసెస్ చెప్పండి నాకు. ఆ కంపారిజన్ ఉంటే నాకు ఈజీగా ఉంటుంది చెప్పడానికి. ఇప్పుడు నేను ఒక ఆస్తి కొన్నాను, ఈ ఈ నేలకు ఈ ల్యాండ్ కొన్నాను, కొని నా పేరు మీద రిజిస్టర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ల్యాండ్ మీద ఎవరికైనా క్లెయిమ్ చేసే హక్కు ఎవరికి ఉంటుంది? క్లెయిమ్ చేద్దాం అనుకున్నప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తారు? ఇప్పుడున్న చట్టం ప్రకారం యాజ్ పర్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ప్రకారం హక్కు మీది సార్, కానీ ఈ టైటిల్ ప్రకారం ఓకే ఆ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్కి విలువ లేదంట. ఇప్పుడు రిజిస్ట్రేషన్ నా పేరు మీద ఉంది కాబట్టి హక్కు నాది, హక్కు మీది జనరల్గా అయితే. ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ప్రకారం ఇది లెజిటిమేట్గా ఉన్నది. ఎస్ సార్. సపోజ్ మన వైసీపీ వాళ్ళు ఎవరు భూమి లాక్కొని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? కోర్టుకి వెళ్ళాలి అంతేనా? కోర్టుకి అధికారం లేదు సార్, ఇవ్వలేదు. రెవెన్యూ అథారిటీ దగ్గర ఆగిపోతుంది. రెవెన్యూ నేను అంటుంది అసలు ఉన్న ఎగ్జిస్టింగ్లా కోర్టుకి వెళ్ళాలి సార్. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాసెస్ ఇప్పుడు ఈ భూమి మీద ఇంకెవరికన్నా కనుక క్లెయిమ్ చేసేది నాది అని క్లెయిమ్ చేస్తే, సపోజ్ నేను విదేశంలో 2 సంవత్సరాలు రాలేదు ఇక్కడికి, ఎవరు ఈ ల్యాండ్ మీద బోర్డు పెట్టేసి వాళ్ళదని క్లెయిమ్ చేశారు, నేను ఎక్కడికి వెళ్తాను? సహజంగా కోర్టుకి వెళ్తాను. కోర్టుకి వెళ్ళే అధికారం ఈ చట్టం ఇవ్వలేదు సార్. జూరిస్డిక్షన్ని ఊస్ట్ చేసింది. జస్ట్ అంటే ఎగ్జిస్టింగ్ సివిల్ కోర్టుకి వెళ్తాను. ఎస్ సార్. సివిల్ కోర్టుకి వెళ్తే అక్కడ ఆ తతంగం నడుస్తుంది. ఓకే, తర్వాత అప్పీల్, తర్వాత అప్పీల్కి వెళ్తాం సార్. ఎక్కడికి ఎక్కడికి వెళ్తాను? జిల్లా కోర్టుకి వెళ్తాం. ఇక్కడ నుంచి హైకోర్టు, సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు కేశవానంద్ గారి భారతీయ కేసులో అక్కడ దాకా. ఎస్ సార్. ఏది స్థానికంగా ఉన్నాయి? దెన్ హౌ కమ్ కేశవానంద్ గారి భారతీయ ఎందుకు అక్కడ దాకా వెళ్ళింది? అది కాన్స్టిట్యూషనల్. ఓకే ఓకే, దేనికే నిలచగలంటప్పుడు. ఓకే, సో మీరు అన్నది ఇప్పుడు సివిల్ నుంచి జిల్లా కోర్టు దాకా వెళ్తాం, ఇది సహజంగా ఇక్కడ ఆగిపోతాయండి. ఎస్ సార్. ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప ఈ కొత్త చట్టం పట్టుకొచ్చారు వీళ్ళు. ఈ కొత్త చట్టం ప్రకారం ఎట్లా ఇది వేరే రాష్ట్రాల్లో ఉందా? మొట్టమొదటిది మన ఆంధ్రప్రదేశ్ సార్. ప్రయోగశాల చేస్తే డబ్బులు కోసం. ఓకే, జిల్లా ఇప్పుడు జిల్లా కోర్టు వరకు, జిల్లా కోర్టు ఒక నిమిషం సార్. మహారాష్ట్రలో ఉందా? ఈ చట్టంలోది కొన్ని భాగాలు. ఇది ఇప్పుడు ఈ వచ్చిన కొత్త చట్టం ప్రకారం వీళ్ళు ఇప్పుడు నాకు లీగల్గా నాకు అప్లై
చేయడానికి లేదు. ఎక్కడికి వెళ్ళాలి ఇప్పుడు నేను? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ టు సివిల్ కోర్ట్ అండ్ డిస్ట్రిక్ట్ కోర్ట్, వేర్ ఐఎమ్ సపోజ్ టు గో నౌ? ల్యాండ్ అప్లేట్ అథారిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వీళ్ళంతా బ్యూరోక్రాట్స్, యాక్ట్ ప్రకారం అన్ని ఇవన్నీ గవర్నమెంట్. రెండు సంవత్సరాలు నిండితే మళ్ళీ మీరు వెళ్ళడానికి లేదు సార్ ఎక్కడికి. రెండు సంవత్సరాలు నిండిపోయింది అనుకోండి, ఆఫ్టర్ టూ ఇయర్స్ మీరు క్లెయిమ్ చేయడానికి మీకు అధికారం ఉండదు, రైట్ లేదు మీకు అసలు. అంటే ఇదివరకు పది సంవత్సరాలు మనం ఒక లేదు సార్. సో అపోజ్ టూ ఇయర్స్ ఐ కాంట్ ఈవెన్ క్లెయిమ్ మై ఓన్ ల్యాండ్. ఎస్ సార్. అప్పుడు ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో కంక్లూజివ్ టైటిల్ వారికి ఇచ్చేస్తారంట. కంక్లూజివ్ టైటిల్ కంక్లూజివ్ టైటిల్ వారికి ఇచ్చేస్తారంట, ఈయనే అధికారి అని. సుమిత్ సుమంత్ మేక్ ఎ నోట్ ఆన్ ఎవ్రీథింగ్. సెక్షన్ 46 దిస్ ఇస్ ద పాయింట్ యు వాంట్ టు మేక్. మీరు ఎక్కడ నుంచి వస్తారు? విజయవాడ సార్, బెజవాడ బార్ అసోసియేషన్ సార్. మీ పేరు రామ్మోహన్ గారు కదా? పుప్పాల శ్రీనివాసరావు సార్. వైస్ ప్రెసిడెంట్ సార్, బెజవాడ బార్ అసోసియేషన్. పైగా టైటిల్కి క్లియర్ డెఫినేషన్ ఎక్కడ ఇవ్వలేదు సార్ చట్టంలో. హక్కు అంటే ఎక్కడ చెప్పలేదు సార్ చట్టంలో. హక్కుదారుడు వెళ్ళి నమోదు చేసుకోలేని ఒక పక్క చెప్తున్నారు, హక్కుదారుడు వెళ్ళి నమోదు చేసుకుంటే ఇంక వాళ్ళు మాకు హక్కు ఇచ్చేది ఏంటి సార్, నేనే హక్కుదారుడు అని వాళ్ళు అంటున్నప్పుడు మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి ఎందుకు నమోదు చేసుకోవాలి? వాళ్ళు ఇప్పుడు ఎవరైతే పదిహేడు వేల గ్రామాలన్నీ వాళ్ళు రీసర్వే చేసి ఉన్న డాక్యుమెంట్ ప్రకారం వాళ్ళు ఒక రికార్డు తయారు చేస్తారంట సార్. తయారు చేసిన తర్వాత నోటీస్ ఇస్తారంట పేపర్లో, పేపర్ డైరెక్ట్గా కూడా కాదు పేపర్లో ప్రకటనిస్తారంట. తెలియని అమాయకులు ఎవరైనా ఉంటే అడగడానికి హక్కు ఉండదు, డైరెక్ట్గా నోటీస్ ఇవ్వరుంటారు కాబట్టి నోటీస్ పేపర్ చదవని వాళ్ళు. అలా నోటీస్ తెలుసుకొని నాది ఇది కృష్ణమూర్తి గారు కాదు నాది అని అడిగితే అప్పుడు అబ్జెక్షన్స్ రేజ్ చేస్తూ దాన్ని మళ్ళీ డిస్ప్యూట్ రిజిస్టర్లో రాస్తారంట. అట్లా డిస్ప్యూటెడ్ చేయని వాటిని కంక్లూజివ్ ప్రూఫ్గా హక్కులు ఇస్తారంట. కంక్లూజివ్ ప్రూఫ్ కాబట్టి ఎవరైనా ఇప్పుడు చాలామందికి డైరెక్ట్గా ఇప్పుడు చట్టంలో ఏం చెప్తుందంటే సార్, ఈ ఆస్తి హక్కు వివాదంలో డైరెక్ట్ నోటీస్ ఇస్తారు సార్, గవర్నమెంట్ నుంచి డైరెక్ట్ నోటీస్ వస్తుంది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ నోటీస్ వదిలేసి ఓన్లీ పేపర్ పబ్లికేషన్లో ఎక్కడో చిన్న మొక్కిస్తారు సార్. ఇప్పుడు గుడిమాన్యం భూములు ఉన్నాయి సార్, అంతే సార్, అంతే సార్. ముఖ్యంగా సార్, ముఖ్యంగా ఈ చట్టం ఎందుకంటే రిజిస్ట్రేషన్ లేని భూములు, చుక్క భూములు, వక్ఫ్ ల్యాండ్లు వీటన్నిటిని డాటెడ్ ల్యాండ్స్ ఎండోమెంట్ ల్యాండ్స్ యాడ్వర్స్ పొజిషన్ ద్వారా వచ్చే ల్యాండ్స్ ఉంటాయి సార్. 15 సంవత్సరాలు నేను ప్రైవేట్ ల్యాండ్లో అబ్జెక్షన్ లేకుండా ఉంటే నాకు హక్కు వస్తుంది సార్. యాడ్వర్స్ పొజిషన్ ప్రభుత్వం వాళ్ళు ఎవరి పేరు మీద రిజిస్టర్ చేస్తారు సార్. 2 సంవత్సరాలు ఎవరు మనం అబ్జెక్షన్ చేయం,
కంక్లూజివ్ ప్రూఫ్ వాళ్ళకి ఇచ్చేస్తారు, ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వారికి ఇచ్చేస్తారు. ఉదాహరణకి వక్ఫ్ భూముల్ని ఆక్యుపై చేశారనుకోండి, వక్ఫ్ భూములు ఆక్యుపై చేశారనుకోండి, అది ఎలాగా వీళ్ళు తీసేసుకుంటారు? అబ్జెక్షన్ ఎవరు చేయరు కదా సార్, టైటిల్ ఉన్నా కూడా అబ్జెక్షన్ ఎవరు చేయరుగా, వీరే అబ్జెక్షన్ చేయకుండా మేనేజ్ చేస్తారు. దాని ముందు చాలా మంది సేల్స్ జరిగిపోయినాయి, కానీ గతంలో ఇప్పుడు 40 ఏళ్ళ క్రితం వక్ఫ్ భూమి అది. ఇప్పుడేం దాని ప్రకారంగా వాడు అఫీషియల్ గెజెట్లో వక్ఫ్ అనగానే వీడి అబ్జెక్షన్ తీసుకోరు, వక్ఫ్ కింద రాసేస్తారు. వీడు 30-40 ఏళ్ళ నుంచి ఆ భూములు అనుభవించి ఇల్లు కట్టుకున్నట్టు ఉంటాడు, వాడు అప్పీలేట్కి వెళ్ళమంటాడు, వాడు రిజెక్ట్ చేస్తాడు. అవకాశం ఉంది.